హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మొత్తంగా 62 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ తర్వాత 42 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుండటంతో బైపోల్స్ బరి నుంచి మరికొంతమంది అభ్యర్థులు తప్పుకుంటారనే అంచనాలున్నాయి. ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. మనకి ఇంతకుముందు 92 నామినేషన్స్, 61 క్యాండిడేట్స్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి నామినేషన్ కూడా సీరియల్ నెంబర్ వైజ్గా స్క్రూటినీ చేయడం జరిగింది. చాలామంది క్యాండిడేట్స్ అపేర్ అయ్యారు. వన్ బై వన్ ప్రతి నామినేషన్ కూడా స్క్రూటినీ చేసినాం. స్క్రూటినీ అనంతరం 23 నామినేషన్స్, 19 క్యాండిడేట్స్ స్క్రూటినీలో వివిధ కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ కాగా మిగిలినవి ఇప్పుడు 69 నామినేషన్స్, 42 క్యాండిడేట్స్ ఇప్పుడు మిగిలారు. ఈ నామినేటెడ్ క్యాండిడేట్ సంబంధించిన లిస్టు కూడా ఇప్పుడు మనం పబ్లిక్ చేసాం. మనకు 13వ తారీఖు 3 గంటల వరకు నామినేషన్స్ విత్డ్రా చేసుకునేటువంటి గడువు ఉంది. అప్పటి వరకు ఎవరైనా నామినేటెడ్ క్యాండిడేట్ నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత 3 గంటల తర్వాత సింబల్ అలాట్మెంట్ చేసి ఫైనల్ క్యాండిడేట్స్ను పబ్లిక్ చేయడం జరుగుతుంది. నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ అన్ని ప్రొసీజర్స్ అనుసరించి చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియను పూర్తి